ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే అండాక మిర్చి సాలన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి కనుక మీరు ఇలా చేసుకొని తినండి మనకి బయట మార్కెట్లో దొరికే సాలన్ కన్నా కూడా ఇది ఏమాత్రం తీసుకోదు అంత టేస్టీగా ఉంటుంది ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ బగారా రైస్లోకి ఇది సూపర్ కాంబినేషన్ మరి దీన్ని ఎలా చేయాలా ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు రోస్ట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి పల్లీలు వేగటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నువ్వులు కూడా వేసుకున్నాక ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి కానీ లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు 2 చెక్క 2 లవంగాలు 1 ఇలాచి షాజీరా కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని ఫ్రై చేయాలి తాలింపు కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నట్లయితే ఆనియన్స్ మనకి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీగా కూడా చిక్కగా వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగానే మనం రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా అంటే మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు అలాగే కొబ్బరి ఇవన్నీ వేయించుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే ఇవి అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలపెడుతూనే మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూనే మనం దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి లేదంటే మనకి గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉండదు సో ఇక్కడ గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయింది చూసారా ఈ టైంలో ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారప్పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి అంటే కారం వేసాం కదా అది పచ్చివాసన పోయేంత వరకు ఇలా 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కూర మనకి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది తినేటప్పుడు సో ఇలా కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకాస్త గ్రేవీ కావాలనుకుంటే ఇంకొస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనకి వేసుకున్న ఈ పెరుగు అలాగే ఈ చింతపండు రసంతోనే మనకి ఇది గ్రేవీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము ఇందులో కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు క్లుప్పు చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ మసాలా అంతా కూడా బాగా ఉడికి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో అంటే కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా సాలన్ మిర్చిస్ ఉంటాయి కదా ఆ మిర్చిలను కూడా మనకి బజ్జీకి అయితే ఎలా ఘాట్లు పెట్టుకుంటామో అలా ఘాట్లు పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి కోడిగుడ్లు అలాగే మిర్చి వేసేటప్పుడు కూడా వీడియో తీసానండి బట్ ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయిపోయింది కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చికి కూడా మనం బజ్జీకి అయితే ఎలా ఘాట్లు పెడతామో అలాగే ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవడం ద్వారా ఈ మసాలా అంతా కూడా వీటికి పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది
ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఇంతో టేస్టీగా ఉండే అండాక మిర్చి సాలన్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే అండాక మిర్చి సాలన్ రెడీ అయిపోయింది. ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బగార రైస్లోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో మీరు టేస్ట్ చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇది కూర తినేటప్పుడు ఈ మిర్చిస్ని కూడా తినొచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది అండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే యాజ్ యూజువల్గా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఇక ముందు నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.